సమస్త సన్మంగళానుభవంతో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతారాముల కళ్యాణ గాథలోని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షికి ముందుగా ప్రణామాలు అర్పిస్తూ ఉషశ్రీవారి రామాయణ భాగంలోంచి బాలకాండలో రెండవ రోజులోకి ప్రవేశించాము. రెండవ భాగంలోకి దశరథుని సమీపించాడు విశ్వామిత్రుడు, కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. అప్పుడు మీ అనుగ్రహాన్ని పొందుతానయ్యా, మీ ఆజ్ఞ సెలవీయండి అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో, మహారాజా, ఉత్తమ వంశంలో జన్మించి బ్రహ్మర్షి వశిష్ఠుల శిక్షణలో రాజ్యపాలన చేస్తున్న మీ వంటి వాడు లోకంలో లేడు. మా కోరిక నెరవేరుస్తారని చేసిన వాగ్దానం ఉన్నది, అది మనసులో ఉంచుకుని సావధానంగా వినండి. నేనొక యాగం చేస్తున్నాను, దాన్ని ధ్వంసం చేయడానికి రాక్షసులు ఇద్దరు వచ్చి యాగ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తున్నారు. అందుచేత నేను వారిని శపించకుండా విడిచిపెడుతున్నాను. నీ కుమారుడున్నాడే రాముడు, అతను నాతో పంపితే నా రక్షణలో తన తేజస్సుతో రాక్షసులను సంహరించి యాగాన్ని నిర్విఘ్నం చేయగలిగినటువంటి వాడిని నేను ఆశీర్వదిస్తాను. అందువల్ల కీర్తి లభిస్తుంది. మారీచ సుబాహువులను సంహరించటానికి రాముడే సమర్థుడు. పుత్రప్రేమతో నా మాట తిరస్కరించక రాముని నాతో పంపు. రాముని సత్యపరాక్రమం నేను ఎరుగుదురు. మీ కులగురువులు వశిష్ఠులు, తపస్సంపన్నులైన ఈ మునేంద్రులు ఎరుగుదురు. ఇందువల్ల లోకంలో నీ కీర్తి, ధర్మం చిరస్థాయిగా ఉంటాయి. మంత్రులతో గురువులతో సంప్రదించి నిశ్చయించు. నా యాగం 10 రోజుల్లో పూర్తి కావాలి. కాలాతిక్రమణం కాకుండా నీ కుమారుని నాతో పంపు అన్నాడు. దశరథుని వదనంలో కాంతి తగ్గింది. హృదయం విషాదభరితమైంది. మనస్సు వ్యాకులమైంది. సింహాసనం దిగి నెమ్మదిగా అడుగులు వేస్తూ, నిండా 16 ఏళ్ళు రాని నా బిడ్డను రాక్షసులతో యుద్ధానికి పంపలేను. అక్షౌహిణి సేనతో నేను వచ్చి రాక్షస సంహారానికి ప్రయత్నిస్తాను. నా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి తమ యాగం నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను. మా రాముడున్నాడే వాడు బాలుడు, విద్యలలో ఇంకా శిక్షణ పూర్తి కాలేదు. అస్త్ర విద్య ఎరుగడు, సంగ్రామాలు సాగించినవాడు కాదు. ఇంతకాలానికి కలిగిన బిడ్డను విడిచి క్షణం బతకలేను. కాదంటే రామునితో నేను నా సైన్యం ఉండి మీ కార్యాన్ని నెరవేరుస్తాము. ఇంతకు ఈ రాక్షసులు ఎవరు, వారి శక్తి సామర్థ్యాలేమిటో, వారి యుద్ధ పద్ధతి ఏమిటో చెప్పండి అన్నాడు. మహారాజా, పులశ్చ ప్రజాపతి కుమారుడు విశ్వవసుడు, వాని కుమారుడు రావణుడు. వీడు కుబేరుని సోదరుడు. తీవ్ర తపస్సుతో బ్రహ్మను మెప్పించి వరాలు పొంది భూలోకాలని హింసిస్తున్నాడు. ఆ రావణుని అనుచరులు మారీచ సుబాహువులు. అనగానే దశరథుడు, మహర్షి, దేవదానవ గణాలను పరాజితులను చేసే రావణుని ముందు నేనే నిలబడలేనే. ఇంకా నా బిడ్డ ఎంత, నన్ను అనుగ్రహించండి, నా కుమారుని పంపలేను అనగానే విశ్వామిత్రుడు, మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారెవరు ఆడిన మాట తప్పినవారు కాదు కదయ్యా, వాగ్దానభంగం చేసిన వారు కాదు. ప్రతిజ్ఞాభంగానికి నీ మనస్సు అంగీకరిస్తే హాయిగా నీ బిడ్డతో ఇక్కడే సుఖంగా ఉండు. ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన వశిష్ఠుడు, మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ధర్మవ్రత పరాయణుడవైన నువ్వు వాగ్దానభంగ దోషానికి తలవగ్గుతున్నావా? విశ్వామిత్రుడుండగా నీ రామునికి ఏ ప్రమాదం రాదు. ఈయన శక్తి ఎంతటిదో ఎరుగుదువా. ఈ విశ్వామిత్ర మహర్షికి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది. తపస్వి జనంలో అంతటి వారు లేరు. భృశాస్సుని దివ్యాస్త్రాలన్నీ వీని కనుసనంలో నడుస్తాయి. అవసరమైతే నూతనాస్త్రాలను కూడా సృష్టించగలడు. సందేహించకుండా సంతోషంతో వారికిచ్చిన వాగ్దానాన్ని చెల్లించు. ఆయన రాక్షసులను సంహరించగలడు. నీ బిడ్డ మీద అనుగ్రహం ఉండి ఇక్కడికి వచ్చాడు, అది మన అదృష్టం అన్నాడు. దశరథుడు సంతోషంతో రామలక్ష్మణులను రప్పించి విశ్వామిత్రుడికి అప్పగించాడు. రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు బయలుదేరాడు. సుగంధభరితంగా చల్ల గాలి వీచింది. వారితో సాగుతున్న విశ్వామిత్రుడు 3 పొడగల కోడె త్రాచువలే ఉన్నాడు. బ్రహ్మ వెంట అశ్విని దేవతల వలె రామలక్ష్మణులు
సరయూ నదీ తీరం చేరారు. విశ్వామిత్రుడు రాముని చేత నదిలో పాదాలు కడిగించి ఆచమనం చేయించి బల అతిబల విద్యలను ఉపదేశించి, నాయన ఈ మంత్రోపాసన వల్ల అలసట ఆకలి దప్పికలు నిన్ను బాధించవు, భుజబలంలో నీయంతవాడు లోకంలో ఉండడు, ఈ మంత్రోపాసనతో ముల్లోకాల్లో నిన్ను జయించగలిగిన వాడు ఉండడు, ఈ విద్యను ఉపాసించడానికి తగినవాడవు నీవేనయా అని ఆశీర్వదించాడు. ముని ఆదేశానుసారం లక్ష్మణునికి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు రాముడు. ఆ రాత్రికి నదీ తీరంలో పచ్చగడ్డి మీదనే నిద్రించారు. తెలతెలవారుతోంది. మహర్షి విశ్వామిత్రుడు మధురస్మితంతో మేలుకొలిపాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంఘా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యానందవర్ధన, తెల్లవారబోతున్నదయ్యా, ఉషక్కాల సంధ్యావందనం నిర్వర్తించాలి, మేలుకోనాయనా అని లేపగానే వారు ఉభయలు నిద్రలేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి మునికి నమస్కరించివి ప్రయాణాన్ని సాగించి అనంగదేశం దాటి సాయంత్రానికి గంగా సరయూ నదుల సంగమ ప్రాంతం చేరారు. ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడ మునుల ఆతిథ్యం స్వీకరించి గంగానదిని దాటి దక్షిణంగా సాగుతూ ఒక అరణ్యంలో అడుగుపెట్టారు. నాయన, ఒకనాడు ఈ ప్రాంతం ఉన్నదే అంతా చక్కటి ఉద్యానవనాలతో భవనాలతో నర నారీ జన సందోహంతో కనుల పండగగా ఉండేది. ఈ ప్రదేశానికి ఒక యక్షిణి చేరింది. ఆమె పేరు తాటక. దాని కొడుకు మారీచుడు. అది సునందుని భార్య. ఈ నగరంలోని ప్రజలందరినీ ఆ తల్లి కొడుకు హాయిగా ఆరగించటంతో ఇది అరణ్యమైంది. వాస్తవానికి యక్షులకు ఇంత బలం ఉండదు, కానీ తాటక తండ్రి తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని తాటకను కుమార్తెగా పొందినప్పుడు బ్రహ్మ అనుగ్రహం వల్ల ఈ యక్షునికి 1000 అణువుల బలం ప్రాప్తించింది. మనం వెళ్లే దారిలో అది ఎదురుపడుతుంది. దాని కొడుకు కూడా శాపవశాన రాక్షసుడై బలవంతుడయ్యాడు. అగస్త్య మునీంద్రుడు దీని భర్తను యమసదనానికి చేర్చాడు. సాధువులను గోవులను హింసించే తాటకను సంహరించాలి. ఆడు దానిని చంపటం వల్ల పాపం వస్తుందని జంకకు. లోక కళ్యాణం కోసం చేసే పని వల్ల పాపం రాదయ్యా. ప్రజారక్షణ ఉన్నదే అది రాజధర్మం అని విశ్వామిత్రుడు చెబుతూ ఉంటే రాముడు తల వంచి పితుర్వచన నిర్దేశ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశిక స్వేతి కర్తవ్యం అవిశంకయ. పితుర్వచన నిర్దేశ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశిక స్వేతి కర్తవ్యమ విశంకయ. మహర్షి, మా తండ్రి గారి ఆదేశానుసారం మీరు ఏం చెప్పినా చెయ్యటం అన్నదే అది మా విధి అంటూ బాణం తీసి నారి సారించాడు. ఆ ధ్వనికి అడవిలో జంతువులన్నీ అదిరిపోగా తాటక కూడా క్షణకాలం చెలించి ఆ శబ్దం వచ్చిన దిశగా తీవ్ర వేగంతో వస్తూ ఉంటే చూశాడు రాముడు. తమ్ముడు, చూశావా దీని భయంకర వికార రూపం? ఆడది కనుక దీన్ని చంపకుండా ముక్కు చెవులు కోసి కాళ్ళు నరికి విడిచిపెడదాం అని అంటుండగానే ఆమె రాముడి మీదకి దూకపోయింది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు శ్రేయస్సును కలిగించే మంత్రాలను చదివాడు.
తాటక అదృశ్యమై రాళ్లవాన కురిపిస్తూ ఉండగా రాముడు బాణాలతో ఆ రాళ్లను దూరంగా విసిరాడు. అంతలో అది మీదికి రాబోతుంటే రాముడు చేతులు ఖండించాడు. అప్పుడు లక్ష్మణుడు ముక్కు చెవులు కత్తిరించాడు. భీకర గర్జనలతో తాటక శిలావర్షం ఆరంభించగానే విశ్వామిత్రుడు, రామభద్ర, సంధ్యాకాలంలో రాక్షసులకు బలం ఎక్కువ, త్వరగా ఆమెను సంహరించు అనగానే రాముడు శబ్దవేధిని సంధించాడు. తాటక విలవిలలాడుతూ రాముని మీద పడబోగానే మరో బాణంతో రొమ్ము చీల్చాడు. అది ప్రాణం విడిచింది. ఆ రాత్రి అడవిలో విశ్రమించి ఉషఃకాలంలో మేలుగాంచి సంధ్యావందనాలు ముగించారు. అప్పుడు విశ్వామిత్రుడు, రామభద్ర, లోకంలో ఎంతటి వారినైనా సంహరించడానికి తగిన అస్త్రాలు ఉపదేశిస్తారు అని దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విఘ్నచక్రాలతో ఐశీక ఐంద్ర వజ్ర ఆగ్నేయ వాయువ్య వారుణాస్త్రాలతో ఉపసంహరణ మంత్రాలు ఉపదేశించి ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత దూరం సాగారు. విశ్వామిత్రుని ఆశ్రమ ప్రాంతం చేరారు. ఆ సిద్ధాశ్రమ వాసులైన మునులు వారికి స్వాగత మర్యాదలు పలికారు. విశ్వామిత్రుడు యాగదీక్షకు సంకల్పించాడు. రాఘవ, నేటి నుంచి 6 రోజులు క్రతువు సాగుతుంది. ఈ సమయంలో వారు మౌన దీక్షలో ఉంటారు అని మునులు చెప్పగానే రామలక్ష్మణులు అప్రమత్తులై రక్షణ వహిస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతే నమః. ఇంతటితో 2వ భాగం బాలకాండలో పూర్తయింది. ఇక 3వ భాగం ఉన్నదే, ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. మనస్సును రామచంద్రుడి వైపు, ఆయన ప్రతాపం వైపు మనను మళ్లించటమే కాకుండా మారీచ సుబాహులున్నారే, వారి సంహారం జరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటి ఘట్టం గంగావతారణ ఉన్నదే, అది మనం తెలుసుకోబోతాం. అంచేత అప్పటి వరకు శ్రోతలు రామభద్రుడిపై మనస్సును లగ్నం చేసి హాయిగా రామాయణ మహాగ్రంథాన్ని పఠించాలన్న ఉత్సాహంతో ఉండండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వస్తి.